గుడ్ మార్నింగ్ సార్, నా పేరు రమణీయ సింగ్. నేను మరి వర్క్ చేసిన ఆటోమొబైల్ ఇంజనీర్. నేను ఒక ట్రాక్టర్ కంపెనీ ఏడు మేనేజర్ లాగా పనిచేస్తున్నా. ఇప్పుడు నేను మీకు మ్యాక్రో మేనేజర్ గురించి చెప్పిపోతున్నా. బేసిక్గా మనం ఎట్లా కొత్త వాళ్ళని ఎట్లా అప్రోచ్ అవ్వాలా, మన టీమ్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలా చెప్తున్నాను నేను. ఇప్పుడు మా డౌన్లైన్స్ ఉన్నారు, వాళ్ళకి నేనేం చెప్తున్నా, నేను నా సొంత పనిలో వాడినా, నా బైక్లో వాడిన, నా కార్లో నేను వాడిన, మంచి నాకు రిజల్ట్ వచ్చింది. ఆల్మోస్ట్ నేను 40 లీటర్ చేసిన 850 కిలోమీటర్స్ నా బండి ఎక్కింది. అట్లా చెప్పి నేను నా టెస్టిమోనీ చూపించిన వాళ్ళకి. సో వాళ్ళు నా మాట నమ్మి వాళ్ళు కూడా వాళ్ళ బండిలో వేసారు. అదేవిధంగా నా బైక్లో నేను కూడా వేసిన ఇదే మాట నేను చాలామంది పరిచయం లేని వాళ్ళని కూడా అప్రోచ్ అయినా. ఏమన్నా సార్ మీకు మీ బండిలో మైలేజ్ పెంచడానికి ఏమైనా ఆలోచన ఉంటే మాట్లాడదాము. ఒకవేళ వాళ్ళు ఎస్ చెప్తే మళ్ళీ చెప్తాను, సార్ మన బండిలో మన దగ్గర ఒక అద్భుతమైన ప్రొడక్ట్, పేటెంటెడ్ ప్రొడక్ట్ మ్యాక్డ్రైన్ ఎనలైజర్ ఉంది. ఇది సిరామిక్ ప్రొడక్ట్, ప్లాటినం ప్రొడక్ట్, జెర్కోనియంతో ఉంది. మంచి మైలేజ్ మనకి పెరుగుతుంది. ఇది ఒక మన గోడ ఉంటుంది కదా ఇంట్లో, గోడకి మనం ఒక లపం పెయింట్ వేసినాక లపం వేస్తాం కదా, స్మూత్ అవుతుంది కదా. అదేవిధంగా ఇదే కూడా మన ఎంజిన్ బ్లాక్లో ఒక ఫిలిం లాగా తయారైతే ఒక స్మూత్నెస్ పెరుగుతుంది. దీనివల్ల మనకి మైలేజ్ పెరుగుతుంది, పికప్ పెరుగుతుంది, పొల్యూషన్ తగ్గుతుంది. ముఖ్యంగా పొల్యూషన్ తగ్గుతుంది. వాళ్ళు కన్విన్స్ అయితే వాళ్ళు తీసుకుంటారు. తర్వాత వాళ్ళ దగ్గర మనం మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళని మనం టెస్టిమోనీస్ చూపిస్తాం. ఇప్పుడు నేను ఇదే పని నా టీంలో చూపించిన నా టెస్టిమోనీస్ పెరిగినాయి. ఆ వీడియోస్ వాళ్ళే చూపించిన వాళ్ళు నమ్మినారు. సర్టిఫికేట్స్ ఉంటాయి మన దగ్గర, ఆడిలో ఆడియో సర్టిఫికేట్స్ ఉన్నాయి మన దగ్గర, హుండై సర్టిఫికేట్స్ ఉన్నాయి, అది కూడా చూపిస్తాం. సో వాళ్ళు కన్విన్స్ అయినాక వాళ్ళ దగ్గర మనం గూగుల్ పే తీసుకుంటాం. తర్వాత వాళ్ళ బండిని మనం పోయి పర్సనల్గా పోయి వేస్తాం. మళ్ళీ ఆ టెస్టిమోనీ కూడా మనం తీసుకుంటాం. అదేవిధంగా మనం డూప్లికేషన్ చేస్తాం. తెలిసిన వాళ్ళ మనిషిని కూడా తెలియని టెస్టిమోనీ చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా మనమే పర్సనల్గా పోయి వేయాలా అండ్ డబ్బు తీసుకోరావాలి ముందుగానే తీసుకురా. దీనికన్నా ముఖ్యం మన దగ్గర ప్రొడక్ట్ ఖచ్చితంగా ఉండాలా, ప్రొడక్ట్ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడాలి. చేయాలి, మనం సీ లోపల నుంచి చూపించలేము, బట్ ఖచ్చితంగా ఇది ప్రొడక్ట్ మనం మళ్ళీ చూపించాలి. బెనిఫిట్స్ ఏమున్నాయి, లాభాలు ఏమున్నాయి, ఖచ్చితంగా 10% మనకి మళ్ళీ చూపుతుంది. ఎట్లా అంటారు క్వశ్చన్ అడగరావాలి, సార్ మీ దగ్గర బండి ఏముంది, బైక్ ఉంది అంటే అడగండి బైక్ ఏముంది. యావరేజ్ ఏదైనా బండి మన దగ్గర ఒక 50 కిలోమీటర్స్ మైలేజ్ ఇస్తుంది. 50 కిలోమీటర్స్ అంటే 30 ఈ ప్రోడక్ట్ మనకి 30,000 కిలోమీటర్స్ వరకు నడుస్తుంది. 30,000 కిలోమీటర్స్ డివైడెడ్ బై 50 మైలేజ్ 600 లీటర్స్ వస్తుంది. 600 × 10% 600 లీటర్స్, 10% 60 లీటర్ వస్తుంది. 60 లీటర్ ఇంటూ పెట్రోల్ ఎంత, 110, 110 6,300 అవుతుంది. దాంట్లో మనం 2,000 మైనస్ చేస్తాం, 5,300 ఖచ్చితంగా మిగిలింది. 5,300 మినిమం ఏదైనా బైక్ కానీ మినిమం 5,000 మిగులుతుంది. ఇంకా వేరే మాట్లాడుకుందా, ఏం లేదు. మనం గవర్నమెంట్ ఎవరైనా చెప్తే వాళ్ళు పెట్రోల్ కానీ డీజిల్ కానీ ప్రైస్ తగ్గించుకుంటారా, ఆ అవకాశం లేదు. ఇక్కడ మీకు అవకాశం దొరుకుతుంది, ఇది అవకాశం తీసుకోండి. కార్ అంటే కార్లో మినిమం మనం 15,000 to 20,000 మనం మిగులుతాం. మినిమం 15,000 to 20,000 పెట్రోల్ బండి ఉంటే 18,000 to 20,000 డీజిల్ బండి ఉంటే మినిమం 15,000 మనం సేవ్ చేయగలుగుతాం. చాలా అద్భుతమైన ప్రొడక్ట్, పేటెంటెడ్ ప్రొడక్ట్. మీరు ఎవరైనా దగ్గర అప్రోచ్ అవుతున్నారు కాన్ఫిడెన్స్తో, నమ్మకంతో అప్రోచ్ అవ్వండి. నేను నా బండిలో మార్చిన, మీరు కూడా మార్చుకోండి. దీనికి ఈ ప్రొడక్ట్లో మనం ఏం డెమో కోసం మనం ఏం ఇవ్వలేము. నేను వాడిన మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా బెనిఫిట్ ఉంది. సార్ అవి చదువుతున్నారు, సర్టిఫికెట్స్ అన్నీ ఉన్నాయి, నేను చదువుకోకుండా మీ క్యాప్ పెట్టి దాని అనుభవంతో నేను చెప్పాను, ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి, ఇది ఎలా యూజ్ చేయాలి ఒకసారి అప్లైన్ అడగండి. వేసేటప్పుడు ఆ ప్యాక్ స్టోర్ లో పెట్టాలి కదా, కింద నానో పార్టికల్స్ కూర్చుని పోతాయి, దాన్ని మంచిగా ఒత్తి చూడండి. ఆ పార్టికల్స్ మొత్తం షేక్ అయ్యే వరకు మొత్తం 50 సార్లు కానీ 100 సార్లు కానీ 200 సార్లు కానీ లోపల కూర్చొని కలిసిపోవాలి మొత్తం. అప్పుడు వేస్తే ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది. చాలా మంది కట్ చేసి వేస్తారు, అసలు పార్టికల్స్ ఎల్లు ఉంటాయి. అది కొంచెం జాగ్రత్త. థ్యాంక్ యూ, విష్ యూ బెస్ట్, బ్యాక్ టు